ఆకాశవాణి కేంద్రం సర్ప్రైజ్ బాగుందా యూట్యూబ్ దర్శనంలో మీరు చూస్తున్న కార్యక్రమం వేడి వేడి క్రికెట్ వార్తలు వార్తలు అందిస్తున్న వారు కౌశిక్ స్వరూప్ మరికెందుకు ఆలస్యం మొదట్లో అతి ముఖ్యమైన ముఖ్యాంశాలు ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ పాక్ ను పర్యటించనుందా లేదా ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకి కావలసిన బౌలింగ్ కోచ్ ఎవరని చెప్పారు ఇక్కడ చెప్పను మొత్తం చూడాలి ఇంగ్లాండ్ గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ జిమ్మి ఆండర్సన్ క్రికెట్ కు సెలవు చెప్పేశారు ఇండియన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ రాయల్టీని వింబుల్డన్ లోని రాయల్ బాక్స్ లో రిప్రజెంట్ చేశారు క్రికెట్ ప్రపంచానికి సంబంధం లేని రెండు హెడ్ లైన్స్ అవి ఇక్కడ చెప్పను డైరెక్ట్ గా లైవ్ లో చెప్తాను ఆఖరిలో ఈ వీకెండ్ స్పోర్ట్స్ ప్రేమికులు ఏమి చూసి ఆనందించవచ్చు ఇంకెందుకు ఆలస్యం డీటెయిల్ గా మాడుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ వెల్కమ్ సంథింగ్స్ నా పేరు కౌశిక్ అండ్ దిస్ ఇస్ క్రికెట్ వార్తలు ఫైనల్ గా కరెక్ట్ గా చెప్పాను విత్ కౌశిక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ముందుగానే చేసి పెట్టేసుకోండి అండ్ మొత్తం డీటెయిల్ గా మాటేసుకుందాం ఏంద్ర కౌశిక్ ఏడు హెడ్ హెడ్లైన్స్ న్యూస్ ఎంత ఉంటుంది అనుకోవద్దు లైట్ గా క్రిస్ప్ గా ల్యారీ లేకుండా ఉంచేస్తాం చక్క చక్కగా చేద్దాం చేసేద్దాం ఫస్ట్ పాయింట్ చాంపియన్స్ ట్రోఫీకి ఇండియా పాకిస్తాన్ వెళ్తుందా లేదా దీనికి ప్రస్తుతానికి ప్లర్ లేకపోయినా కూడా గతంలో గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్న ఏమిట్రా అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏ స్పోర్ట్స్ టీముకి కూడా పాకిస్తాన్ వెళ్ళి ఆడడానికి అనుమతి ఇవ్వట్లేదు ప్రత్యేకించి క్రికెట్ టీంకి అస్సలు ఇవ్వరు ఈ మధ్య కాలంలో జరుగుతున్న దాడులు ఉండొచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్లో అవన్నీ కూడా ఒకవేళ శ్రద్ధలో పెట్టుకుంటే కనుక ఏంటి అంటే అయితే ఖచ్చితంగా వెళితే నాకు అనిపించట్లేదు అంటే చాలా వార్త చూస్తుండొచ్చు మీరు దట్ పాకిస్తాన్ పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి గ్రౌండ్స్ అన్నిటి కూడా రీఫర్బిష్ చేశారు రివ్యామ్ చేశారని చెప్పి ఇండియా వస్తేనే డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశాలుంటాయని వాళ్ళకి తెలిసిన టర్మ్స్ టీవెట్స్ ఎవరిథింగ్ బట్ ఇండియా అయితే ఒక పట్టు పట్టు కూర్చునే అవకాశమే ఉంది బీసీసీఐ బీసీసీఐసి చెప్పొచ్చు మాకు వేరే కంట్రీలో పెడితే తప్ప మ్యాచ్లు మీరు రావు అని అంటే మరొక హైబ్రిడ్ మోడల్ దుబాయ్లో ఇండియా మ్యాచ్లు పాకిస్తాన్ మ్యాచ్లు మిగతా దేశం మ్యాచ్లు అన్ని పాకిస్తాన్లో జరిగే అవకాశం ఉంది కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీనికి ఒప్పుకోకపోవచ్చు ఏం జరుగుతుంది ప్రస్తుతం తెలియదు బలం అది డబ్బుల బలం అయితే ఆమ్ ట్విస్టింగ్ ఎబిలిటీ అయితే బీసీసీఐ దగ్గరే ఉంది సో వాళ్ళే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది దీన్ని చాలా మంది గుండెలు జరుకోవచ్చు బట్ ప్రస్తుతానికి ఏమిటంటే పవర్ ఉంది కాబట్టి దాన్ని మరి యూస్ చేస్తారా మిస్యూజ్ చేస్తారా అది బీసీసీఐ వదిలేద్దాం కాలక్రమాలు తెలుస్తుంది బట్ ఇన్ ఆల్ సీరియస్ బహుశా ఇండియా పాకిస్తాన్ మధ్యన ఏదైతే పొలిటికల్ సిచువేషన్ ఉందో ఆ జియో పొలిటికల్ కాంటెక్స్ నిక దృష్టిలో పెట్టుకుంటే ఇండియా పాకిస్తాన్ కి వెళ్ళడం సరికాదేమో నాకు కూడా పర్సనల్ గా అనిపిస్తోంది బట్ ద గవర్నమెంట్ వాళ్ళేం చెప్తే బీసీసీఐ ఇండియన్ క్రికెట్ టీం అదే చేయాలి ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన సపోర్ట్ స్టాఫ్ విషయంలో కొన్ని రిక్వెస్ట్ పెట్టారు బీసీఐ ముందు అని చెప్పి కొన్ని వార్తలు విన్నాం మనం ఆ వార్తలో ఒక సవరింపు పేపర్ అంటే ఏం మళ్ళీ గౌతంగ మీద నాకేం ఫోన్ చేసి చెప్పలేదు నాకేం వాట్సాప్ మెసేజ్ చేయలేదు అంత క్లోజ్ కాదు మేము ఏదో అడపాదడపా చూసానంటే అని స్టార్ స్కోర్స్ ఆఫీస్లో బట్ తను అడిగింది అని చెప్పి ఇంటర్నెట్ రిపోర్ట్స్ చేయటా అంటే మార్నింగ్ వార్క్ వెళ్ళి బోలింగ్ కోచ్గా అపాయింట్ చేయండి అని విషయ చెప్పారంట అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎవరో గౌతమ్ మీద అడిగినట్టు నాకు బాగా గుర్తుంది ఏంటంటే మీరు మీ బ్యాటింగ్ కెరియర్లో మీ క్రికెటింగ్ కెరియర్లో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన బౌలర్ ఎవరు అంటే అస్సలు ఆలోచించకుండా మొనోక ఇన్ సౌత్ ఆఫ్రికా వెంటనే ఒకే పేరు చెప్పారు అదే మార్నే మార్కెల్ మిగతా ఏ బౌలర్ నన్ను మార్నే మార్కెల్ ఇబ్బంది పెట్టినంతగా ఇబ్బంది పెట్టలేదు తనకు ఆక్వర్డ్ బౌన్స్ ఉండేది ఆఫ్ గుడ్ లెన్ బాల్ బౌన్స్ అవుతుండేది ఎలా అడో నాకు అర్థమైంది కాదు అని చాలా సందర్భాల్లో చెప్పాడు తనే పోసో అందుకే తనకి ఆ బౌలర్ని ఫేస్ చేయడం చాలా కష్టం అని తెలుసు కాబట్టి తన స్కిన్స్ ఏంటో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి తను వస్తే గనక ఇండియన్ బౌలింగ్ యూనిట్కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారేమో అందుకే మార్నే మార్కెల్ నీ కోచ్గా ఇమ్మని చెప్పేసి అడిగారు అని వార్తలు ఆ వార్తలు నిజమో కాదో నాకు క్లారిటీ లేదు కన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ చెప్తాను ఇంగ్లాండ్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఎవర్ జిమ్మి ఆండర్సన్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్ట్ గా పేరు ప్రఖ్యాతులు సంబంధించిన జిమ్ ఆండర్సన్ రిటైర్ అయిపోయాడు రిటైర్ చేశారు అని చెప్పడం సబబం ఎందుకంటే తను ఎక్కడా కూడా రిటైర్ అయిపోతాను ఆర్ అయిపోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఎక్కడ పర్ఫామ్ చేయట్లేదు హీ లుక్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్ నలభై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా యంగ్స్టర్స్ ఎలా అయితే బౌలింగ్ చేస్తున్నారో అంతే ఫిట్నెస్ ప్రదర్శిస్తూ అన్ని ఓవర్స్ వేస్తూ రెగ్యులర్ అన్ని వికెట్స్ తీసుకుంటూ దాదాపుగా యావరేజ్ నాలుగు వికెట్లు ప్రతి మ్యాచ్ కూడా తీసుకుంటూ వస్తున్నారు సో ఈ క్ సెట్ యు లుక్ ఫిట్ కాకపోతే ఏమిట్రా అంటే ఈ సిరీస్కి ముందరే బ్రెండ్ మెక్కలం కోచ్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పిలిపించి మాట్లాడట పిలిపించగా నాకు అర్థమైపోయింది నన్ను నిల్బోమని చెప్తున్నారు అని చెప్పేసి బట్ ఈ న్యూ వాట్ బోర్ స్టోర్ ఫర్ ఎమ్ సో అడిగారట యాషెస్ వరకు నేను నువ్వు కాపాడుకోగలవా అని ప్రశ్న అడిగారట యంగ్స్టర్స్ కి అవకాశం ఇద్దాం అనుకున్నాను చెప్పారట ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా ఒప్పేసుకున్నారు ఈ టెస్ట్ మ్యాచ్ అయితే వెస్టిండీస్ ఆడో దట్ ఇస్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ ఎక్కడైతే మొదలైన తన కెరియర్ అక్కడే పూర్తి కూడా అయిపోయింది టెస్ట్ మ్యాచ్ లో నాలుగు వికెట్స్ తీసుకున్నారు ఫ్యాబెనెస్ ఎంటర్ వై కెరియర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్ టెస్ట్ వికెట్స్ థర్డ్ హైయెస్ట్ ఈ ప్రస్తుతానికి టెస్ట్ క్రికెట్ లో ఇంతకంటే ఎక్కువ టెస్ట్ వికెట్స్ ఏ ఫస్ట్ వర్డ్ వర్స్అప్ తీసుకోలేమో జీవిత కాలంలో బికాస్ టెస్ట్ క్రికెట్ కూడా అంత ఎక్కువగా ఆడుతున్నట్టుగా అనిపించట్లేదు చాలా మంది అనొచ్చు ఇంగ్లాండ్ ఎక్కువ శాతం ఆడారు కాబట్టి వికెట్లు వచ్చాయని చెప్పేసి ఇతని ముందర చాలా మంది ఆడారు ఇంగ్లాండ్ కి ఇతని తర్వాత చాలా మంది ఆడతారు బట్ ఎవరు కూడా నూట ఎనభై టెస్ట్ మ్యాచ్ ఒక ఫాస్ట్ బోలర్ ఆడతాడని నాకు అనిపించట్లేదు వీరేంద్ర సేవాగ్ అదే అన్నారు ఒక ఇమార్టల్ కెరియర్ పూర్తి అయిపోయిందని ఇది నిలిచిపోతుంది చిరస్థాయిగా అని అందరూ కూడా నమ్ముతున్నారు సెకండ్ హైస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్స్ ప్లేడ్ థర్డ్ హైస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఫోర్త్ మోస్ట్ నెంబర్ ఆఫ్ బాల్స్ బోల్ టెస్ట్ కెరియర్ ఫార్టీ థౌసండ్ థర్టీ సెవెన్ బాల్స్ వేసేట తను ఫెంటాస్టిక్ కెరియర్ ఇన్ని సంవత్సరాలు ఒక ఫాస్ట్ ఇంకా హ్యాచ్ ది దెంటల్మెన్ తనకి తన రెండో ఇన్నింగ్స్ లో ఇంతే సక్సెస్ దొరకాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద మెమరీస్ జిమి ఆండర్సన్ వింబుల్టన్ జరుగుతున్న విషయం మీకు తెలిసిందే అది ఎలాగో వచ్చేసింది దాదాపుగా అయితే ఇండియన్ క్రికెటింగ్ రాయల్టీ వింబుల్టన్ సెంటర్ కోర్ట్ రాయల్టీ బాక్స్ కనిపించారు హ్యాపన్స్ టు మీ ద హెత్ వ్యాడ్ రోహిత్ శర్మ సో చాలా మంది వేరే స్పోర్ట్స్ పర్సన్స్ సెలబ్రిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ వీళ్ళందరూ కూడా బిడ్డకు వెళ్ళి మ్యాచెస్ చూస్తూ ఉండడం ఇది సర్వసాధారణం అయితే ఎవరు వచ్చినా సరే వాళ్ళకంటూ ఒక రిసెప్షన్ ఇవ్వడం ఒక పెద్దపీట వేయడం ఒక సత్కారం చేయడం ఇది ఒక ఆనవాయితే అక్కడ సో రోహిత్ శర్మని కూడా అందరికి ఇంట్రడ్యూస్ చేసేట రోహిత్ శర్మతో కూడా ఒక చిన్న ఫోటో ఆప్ జరిగింది అండ్ అన్ని అన్ని చూడండి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఇంటర్నెట్లో కావచ్చు వాళ్ళ ఆర్టికల్స్ కూడా వచ్చి మీరు కూడా చూసుంటారు చూసుకుంటే పోయి ఉంటే కనుక ఈ వాచ్ ది సెమీఫైనల్ బిట్వీన్ కార్లోస్ ఆల్కరాజ్ గెలిచాడు తను హీ డిఫిటెడ్ జనరల్ మెడ్వడివ్ మెడ్వడివ్ కాస్త స్టే కాస్త కోపావేశ మనిషి త్వరగా ఎమోషన్ లూజ్ అవుతుంటాడు కాస్త కూల్ లూజ్ అవుతుంటాడు బట్ మై కరెంట్ ఫేవరెట్ ఈ జనరేషన్ ఆల్కరాజ్ తను ఫైనల్ గా వచ్చేసాడు షోర్ బట్ యా ఇండియన్ క్రికెటింగ్ రాయల్టీ ఇన్ ద రాయల్టీ బాక్స్ వాస్ గ్రేట్ టు సిప్పుడు క్రికెట్ కి స్పోర్ట్స్ ప్రపంచానికి సంబంధం లేని రెండు క్విక్ విషయాలు ఏమిటంటే జపాన్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు ఏమిట్రా అంటే ఖచ్చితంగా రోజుకి ఒకసారైనా నవ్వాలి మ్యాండేటరీ యూ హ్యావ్ టు లావ్ వన్స్ అడే అని చెప్తున్నారంట అంటే వాళ్ళందరూ చాలా బొంగము తీసుకొని అని సీరియస్గా ఉంటారని గమనించారు ఏంటో మరి ఒకసారన్నా నవ్వాలి వాళ్ళ డ్రామాలు కూడా వాళ్ళ సీరియల్ కూడా చాలా సీరియస్గా ఉంటాయి కదా సో బేసిక్గా ఏమిట్రా అంటే మరి కొంచెం నవ్వాలి ఆ నవ్వుని పెంపొందించాలి జనాలు మర్చిపోతున్నారు పిల్లలు రాబోయే తరం వాళ్ళు నవ్వడమే చూడవేమో గగనంగా మారిపోతున్నాయో అని ఇక్కడ లాల్ తీసుకువచ్చారంట రోజుకి ఒకసారి నవ్వండి అని మనకు ఆ ప్రాబ్లం లేదు మనం నూషానికి రెండు సార్లు అవుతుంటాం కదా మనకి ప్రాబ్లం లేదు బట్ యా జపాన్ మీద జరుగుతుంది అలాగే ఇంకొక విచిత్రం ఏమిటా అంటే మనం మన దేశంలో అతిథి దేవో భవ అని నమ్ముతుంటాం ఉంటాం స్పెయిన్ వాళ్ళు అతిథి తు జావో భవ అంటున్నారు ఎందుకని అంటే వాళ్ళకి ఎక్కువ మంది టూరిస్ట్లు అయిపోయేసరికి బార్సలోనాలు స్పెయిన్స్ క్యాపిటల్ బార్సలోనా ఏం చేస్తారు టూరిస్ట్ అందరి మీదకి వాటర్ గన్స్తో వాటర్ స్ప్రే చేస్తున్నారంట అంటే నిరసన ప్రదర్శిస్తున్నారు డైరెక్ట్గా మీరు వెళ్ళిపోండి అని చెప్పలేక వాళ్ళని దాడి చేయలేక ఈ వాటర్ గను నీళ్ళు వాళ్ళ మీద పంపు చేస్తున్నారంట జనాలకి అందంగా ఉంటుంది దేవుత్తరానికి స్పెయిన్ టూరిజం మినిస్టర్ కూడా నేను తీవ్రంగా అందించారు ఎందుకంటే ఏ దేశానికి అయినా సరే టూరిజం ఫామ్స్ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అలాంటిది స్పెయిన్లో ఈ బార్సెలోనాలో ఉన్న ప్రజలందరూ ఏమంటున్నారంటే చాలామంది వచ్చేస్తున్నారు మా నాచురల్ లైఫ్ అంతా కూడా ఇబ్బంది పడుతుంది మా డే టు డే లైఫ్కి చాలా అడ్డంకులు వస్తున్నాయి మాకు ఇది నచ్చట్లేదు ఇంతమంది టూరిస్టులు మాకు వద్దు గవర్నమెంట్ ఏం చేయకపోతే మేమే వీళ్ళపైన గండ్తో కొడతాం కాకపోతే నీళ్ళ గంతో కొడతాం సో శాంతియుతంగా వాళ్ళపైన దాడి చేస్తున్నాం వాళ్ళని తడిచి పంపించేస్తాం అంటారు టూరిస్ట్ ఎవరికి కూడా పెద్దగా నచ్చట్లేదు మరి రాబోయే కాలంలో వీళ్ళందరూ కూడా స్పెయిన్ మారేసి వేరే దేశాలకు వెళ్ళిపోతారేమో ఇండియాకి మీరు ఎప్పుడైనా వెల్కమే అతిథి దేవో భావా మా మంత్రం ప్లీజ్ కమ్ టు ఇండియా అని అందరూ చెప్పాలి ఈ టైంలో మీరు కూడా అమ్మా స్పెయిన్ వాళ్ళు ఎవరు తెలుగు అంటారా ఏవో ఎవరు తెలుసు ఏ పోర్టులో ఏబోందో కానీ బ్యాక్ టు సమ్ స్పోర్టింగ్ న్యూస్ టు దిస్ క్రికెట్ వార్తలు బట్ అఫ్ కోర్స్ అగైన్ నాన్ క్రికెటింగ్ న్యూస్ బట్ స్పోర్టింగ్ న్యూస్ క్రికెట్ ఫ్యాన్స్ కి స్పోర్ట్స్ ఫ్యాన్స్కి ఇన్ జనరల్ ఈ వీకెండ్ ఉంది చూడడానికి ఏ న్యూస్ ఎంటర్టైన్ అవ్వాలి మన స్పోర్ట్స్ పరంగా అంటే యూరో కప్ ఉంది కోపా అమెరికా ఉంది ఆ ఫైనల్స్ ఉన్నాయి మీరు మెస్సీ ఫైనల్స్ అది చూడొచ్చు ఇంగ్లాండ్ చాలా కాలం తర్వాత యూరో ఫైనల్స్కి వెళ్ళింది వాళ్ళని చూడొచ్చు వాళ్ళని సపోర్ట్ చేస్తారా మీరు స్పెయిన్లో ఒక పదహారు ఏళ్ళ కుర్రాడు అద్భుతంగా ఫుట్బాల్ ఆడుతున్నాడు నెక్స్ట్ సెన్సేషన్ అంటున్నారు తను కూడా ఉంటాడు ఫైనల్స్ లో ఆ మ్యాచ్ కూడా చూడొచ్చు కావాలనుకుంటే వింబుల్డన్ ఫైనల్స్ కూడా జరగబోతున్నాయి వీకెండ్ నేను చూసినప్పటికీ ద ఫస్ట్ సెమ్ ఫైనల్ కార్లోస్ ఆల్కరాజ్ గెలిచేశాడు తన ఫైనల్ వచ్చేశాడు జాకప్ విక్ ఫస్ట్ సెట్ గెలిచి సెకండ్ సెట్ టై బ్రేక్ లో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా నేను సో ఐ నో ప్రాబ్లమ్ ఐమ్ కేసింగ్ వెరీ గుడ్ ఫైనల్ విమెన్స్ వివాదంలో ఈ విలియమ్ సిస్టర్స్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కొత్త వాళ్ళు చాలా మంది వచ్చేరు చూద్దారు లార్డ్ ఆఫ్ ఫ్రెష్ పేసెస్ ఇప్పుడు టాప్లో ఉంటున్నారు చెప్పనీయకుండా ఒక రౌండ్ టేబుల్ ఆర్ మ్యూజికల్ చేసేలాగా సాగుతుంది సో ఉమెన్స్ ఫైనల్ కూడా ఉంది అలాగే మెన్స్ డబల్స్ ఉమెన్స్ డబుల్స్ మిక్స్ డబల్స్ ఇవన్నీ కూడా ఉంటే మీరు టెన్నిస్ అభిమానులు అయితే కనుక తప్పకుండా మ్యాచ్ చూడొచ్చు ఫుట్బాల్ అభిమాని అయితే దాని గురించి చూడొచ్చు రెండు మ్యాచ్లు ఉన్నాయి అక్కడ సో యూకన్ బి ప్యాక్ విత్ స్పోర్టింగ్ యాక్షన్ ది వే మీకు వింబుల్డన్ టెన్నిస్ ఫుట్బాల్ ఇలాంటి ఇతర స్పోర్ట్స్ పైన కూడా అభిరుచి ఉంటే దాని మీద కూడా మనం వీడియోస్ చేస్తే మీరు చూసే ఆసక్తి ఉంటే కనుక లైక్ అండ్ కమెంట్ మోర్ ముఖ్యంగా కమెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఇంట్రెస్ట్ ఉందంటే చేస్తుంది ఎందుకంటే నేనైతే ప్రతి స్పోర్ట్ చూస్తా నాకు స్పోర్ట్స్ అంటే పిచ్చి పుట్టినప్పటి నుంచి నేను ఫుట్బాలు బాస్కెట్బాలు వాలీబాలు టేబుల్ టెన్నిస్ టెన్నిస్ స్విమ్మింగ్ ఇలాంటివన్నీ స్పోర్ట్స్ చూసొచ్చా హాకీ కబడ్డీ అన్నీ చూస్తూ కుదిరిన వరకు అన్ని ఆడి పెరిగేవాడి కాబట్టి నాకు అంటే మీద ఆసక్తి ఉంది మీకు కనుక అలాంటి ఇంట్రెస్టే ఉంటే లెట్మెల్ కమెంట్స్ ఇనఫ్ ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన కూడా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తావు అయితే నమ్మ క్రికెట్ వార్తలు కూడా పెట్టేసుకున్నాం అదే వినేస వార్తలన్నీ కూడా మరి ఇంతే సంగతులు ఇఫ్ లైక్ ద క్రికెట్ న్యూస్ అట్ వీ హర్డ్ అబౌట్ లెట్ మీ నో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్ ఏదో ఒక టాపిక్ మీద మీకు నచ్చిన ఒక టాపిక్ పైన కమెంట్ చేయండి లైక్ ది వీడియో షేర్ ఇటు యువర్ ఫ్రెండ్స్ బికాస్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్స్ ఈ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఆల్బ్రిదమ్కి బాగా నచ్చుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసే సమ్ టైట్స్ కి ది కమ్యూనిటీ విల్ గ్రో దాంతోపాటు మాకు చాలా హెల్ప్ అవుతుంది ఒక కాన్ఫిడెన్స్ దొరుకుతుంది ఒక మోటివేషన్ దొరుకుతుంది ఆ పనులు మీరు ఉండండి మీ మరో విడితో మళ్ళీ కలిసి అప్పటిదాకా సెలవు మరి అది గోస్